బ్రతుకు పాఠం. రచన సి ఉమాదేవ్ గారు. ఆ రోజు రామచంద్రం పదవి విరమణ రోజు. కొందరికి సంతసం, మరికొందరికి దిగులు. రెండింటికి తగినన్ని సమర్థింపులు ఉండనే ఉన్నాయి. రామచంద్రం ఆ ఆఫీసులో పులిలా జీవించాడు, కాదు గాండ్రించాడు అనడమే సబమేమో. అతని పనితీరు, పని రాబట్టుకునే తీరు రెండూ అబ్బురమే. ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టు ఇంట్లోని వారు, ఆఫీసులో వారు అతడి రాకతో అటూ ఇటూ చూడటం మాని అతడి మాటలు వినేందుకు మనసును సిద్ధం చేసుకుంటారు. అలా వారంతా తను చెప్పింది పూర్తిగా తలకెక్కించుకునేదాకా ఆయన వదిలేవాడు. అది కష్టమే, కానీ దీనివల్ల ఏమాత్రం అవగాహన లేకున్నా త్వరితంగానే నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్న వారెందరో ఉన్నారు. రామచంద్రం ఇంటికి రాగానే పిల్లలే తాము చూస్తున్న ఛానల్ని న్యూస్ ఛానల్కు మార్చేసి రిమోట్ ఆయనకు అప్పగించేస్తారు. న్యూస్ చూడటం, ఆ పైన తన వ్యూస్ చెప్పటం, వినక తప్పదన్నట్టు అందరూ వినటం. అయితే ఈ అలవాటు పిల్లల్లో సమకాలీన అంశాల పట్ల అవగాహన పెంచడానికి ఎంతగానో తోడ్పడింది. సరిగా వినకుండా ఎవరైనా వింటున్నట్టు నటిస్తే మాత్రం అది కనిపెట్టేసేవాడు ఆయన. వాళ్ల మీదకి ప్రశ్నలు సంధించేవాడు. ఇక పైన వాళ్లకు ప్రపంచ జ్ఞానం ఎలా వస్తుందనే పాఠం మొదలయ్యేది. అబ్బా, ఆయన రిటైర్ అయ్యాక పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటూ అవి ఇవి చెప్తుంటే ఇక ఊ అనలేము, ఆ అనలేము, పరిస్థితి ఎలా ఉంటుందో అని కట్టుకున్న ఇల్లాలికి కూడా భయమే. ఆఫీసులో అతడి వాక్ ప్రవాహానికి అందరూ నోళ్లు తెరుచుకుని వినాల్సిందే. ఆఫీస్ అవగానే నియమాలు, నిర్ణయాలు కలగలిసిన అధికారుల వైనాన్ని వివరిస్తుంది. ఆఫీస్ అనగానే నియమాలు, నిర్ణయాలు కలగలిసిన అధికారుల వైనాన్ని వివరిస్తుంది. మరి ఇల్లంటే కాస్త పట్టువిడుపు ఉండాలి కదా. రామచంద్ర భార్య రాజేశ్వరిలో ఒక్క గుబులే కాదు, అలజడి కూడా ప్రవేశించి ఆమెను ఉన్న చోట నిలబడనీయట్లేదు. గుమ్మానికి కళ్ళప్పగించి చూస్తోంది. ఇన్నాళ్ళు తమకు అన్నీ సమకూర్చిన భర్త విశ్రాంతి తీసుకోవడం మంచిదే గాని ఆ విశ్రాంతి ఇంట్లోని వాళ్ల మనశ్శాంతం దూరం చేస్తుందేమో దిగులు పడుతోంది. తరుణోపాయమే దొరక్కపోతుందా అని మనసును ఊరడించాక గుండె కుదుటపడి నిట్టూర్చేలోపు రామచంద్రం ఒకరి చేతిలో పూలగుత్తి, ఒక చేతిలో పూలగుత్తి మరో చేతిలో మిఠాయిల డబ్బాతో ప్రత్యక్షమయ్యాడు. రండి రండి, మీరు వస్తారని ఇప్పటివరకు ఎదురు చూసి చూసి మనవాళ్ళిద్దరూ ఇప్పుడే పడుకున్నారు, మరీ ఇంత ఆలస్యమైందే అంటూ అతని చేతిలోంచి అందుకున్న పూలని కుండీని కుండీలో నీళ్లు పోసి పొందిగ్గా అందులో అమర్చింది. మిఠాయిలు ఫ్రిడ్జ్లో దాచిపెట్టింది. నిద్రపోతున్న పిల్లల వైపు దిగులుగా చూస్తూ, మిఠాయిలు ఎక్కడికి పోవు, పిల్లల వైపు పిల్లలు పొద్దుట లేచాక రుచి చూపించి అందరికీ పంచి అని తన ధోరణిలో తీపి వస్తువులని చేదు గుళికలుగా వర్ణిస్తూ అవి చేసే చెడును పాఠంగా చెప్పసాగాడు రామచంద్రం. మరి అలాంటప్పుడు అసలు వీటిని ఇంటిదాకా ఎందుకు తీసుకొచ్చారు, అక్కడే పంచేయలేకపోయారా, అతి కష్టం మీద విసుగుని దాచిపెట్టి అడిగింది రాజేశ్వరి. అనే అనుకున్నాను, కానీ మరి ఎందుకో బాగుండదేమో అనిపించింది అన్నాడు రామచంద్రం. ఆఫీసు వదిలి రావాలంటే ఎంత బాధపడ్డాడో భార్యకు వివరిస్తూనే ఖచ్చితమైన తన సమయానికే నిద్రను పిలిచి దానికి హత్తుకుపోయాడు రామచంద్రం. ఎలా ఇతంతో వేగేది, కూర్చుంటే ఒకటి, నుంచుంటే ఒకటి, మాటకు మరో మాట అల్లుకుని పోతుంటాడు. మొత్తం అల్లిక పూర్తయ్యేసరికి మాటల వల్ల ఇరుక్కుపోతాం. మరి అప్పుడు అతడు చెప్పింది విని తల ఊపి అతడు చూపించిన దారిలో నడవటమే. మరి ఆఫీసులో ఇంతకాలం అందరూ ఎలా భరించారో, మంచి పేరుందని చెప్తారు కానీ విసుక్కునే వాళ్ళ సంఖ్య కూడా పెద్దదే. నిద్రపోతున్న భర్త వంక ఓ నిమిషం సాలోచనగా చూసి నిద్రలోకి జారుకుంది రాజేశ్వరి. తెల్లవారటం ఆలస్యం, ఆఫీస్కు తయారైపోయినట్టు గబగబా స్నానం చేసి పేపర్ అందుకొని చదువుతున్న భర్తను ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడైనా సరే పద్ధతిగానే ఉండాలి, అయ్యి పిల్లల్ని త్వరగా తయారు చేయి, నేనే స్కూల్ దగ్గర దింపొస్తాను, ఆటో ఖర్చులు తగ్గించుకుందాం, ఇంకేమనగలదు సరే అంటూ తల ఊపి పిల్లలకి టిఫిన్ డబ్బాలు సిద్ధం చేస్తోంది. కమాన్ పిల్లలు, ఆలస్యం చేయకండి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పిల్లల్ని తొందర చేయసాగాడు. రోజు స్నేహితులతో కలిసి వెళ్ళే తమను ఇలా వేరు చేసి తీసుకెళ్తున్నందుకు కోపం వచ్చినా మరి ఏం చేయలేక తాతయ్యతో బయలుదేరారు. పిల్లలను బళ్ళో వదిలి వచ్చాక పనేవి లేక పిచ్చెక్కుతుందేమో అనుకున్నాను, పర్వాలేదు పనులు కల్పించుకుంటే కాలమే తెలియదు అంటూ భార్య పెట్టిన ఉపమా తిన్న తర్వాత పళ్ళెం కూడా శుభ్రంగా కడిగి పెడుతున్న భర్త వంక విచిత్రంగా చూసింది. మరి అయితే అలా వెళ్ళి కూరగాయలు తెస్తారా, సందేహిస్తూనే అడిగింది రాజేశ్వరి. ఏది సంచివు, ఏం కావాలో ఎంత కావాలో లిస్టు తయారు చేసివు, ఇందాకే చెప్తే వచ్చేటప్పుడు తెచ్చేవాడిగా, పెట్రోల్ ఆదా అయ్యేది గుర్తుపెట్టుకో. ఏమంటుంది, అలాగేనంటూ తల ఊపింది. అమ్మాయి ఒకటి, అమ్మయ్య ఒకటి తెలియ చెప్పాను, ఈ పాటికి ఆఫీసులోనైతే ఎన్ని నేర్పేవాడినో, తన అనుభవాలని పాఠాలుగా జీవిత సిలబస్లో చేర్చి ప్రయత్నం దిశగా
రామచంద్రం ఆలోచనలు పురి విప్పుతున్నాయి. తూకం వేసేవాడి వేషాలు పసిగట్టి మార్కెట్ అంతా వినపడేటట్టు అరుస్తూ మోసాన్ని బహిర్గత పరిచానని చెప్తుంటే, ఇక చస్తే తప్పుగా తోచను, అరవకండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది, ఇదిగోండి 4 టమాటాలు ఎక్కువ ఇస్తున్నాను అనగానే మరింత రెచ్చిపోయి లంచాలు కూడా ఇస్తున్నారా అంటూ గయ్యమన్నాడు. పోనివ్వండి అని ఎవరో సర్ది చెప్పబోయారు. తప్పును సమర్థించడం చాలా తప్పు. మనమే పోనీ అనుకుంటే ఇది వీడికి నిత్యకృత్యం అయిపోద్ది. చిటపటలాడుతూ సంచి దులుపుకుని ఇంటిదారి పట్టాడు రామచంద్రం. కూరగాయలేవండి, ఖాళీ సంచిని చూసి తెల్లబోయింది రాజేశ్వరి. నా వల్ల కాలా, అన్యాయం జరుగుతుంటే ఆపలేకపోతే ఎలా? అందరూ అలవాటు పడిపోయారు మోసాలు లంచాలు. చీచీ చీచీ, ఈయన పాఠాలు మార్కెట్లో కూడా చెప్తే ఎలా? ఇంట్లో ఏమున్నాయో లేవో అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడు వచ్చాడు 3 అంతస్తులో ఉండే గోపాలం. ఆయనతో రామచంద్రానికి పెద్ద పరిచయం లేదు కానీ అపార్ట్మెంట్ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు, పని వాళ్ళ దగ్గర నుంచి పని చేపిస్తాడు. అందుకే రామచంద్రానికి నచ్చాడు. రా రా గోపాలం, తెలుసుగా నిన్ననే రిటైర్ అయ్యాను, అందుకే ఇలా ఇంట్లో అని నవ్వుతూ. ఏమో అయ్యి ఒక స్వీట్ ఇలా పట్రా అని భార్యని పిలిచాడు. స్వీట్లు అనకుండా స్వీటు అన్నాడంటే ఒక్క స్వీట్ అని అర్థం, లేదంటే స్వీటు పెచ్చేదు పాఠం మొదలవుతుంది రాజేశ్వరికి. అందుకే పాలకోవా బిళ్ళ పళ్ళెల్లో పెట్టి గోపాలానికి అందించింది. మంచినీళ్లు బల్ల మీద పెడుతూ వెంట తెచ్చిన పెళ్లి పత్రిక అందించి అందరూ పెళ్లికి తప్పకుండా రావాలని రామచంద్రానికి పదే పదే చెప్పి వెళ్ళాడు గోపాలం. ఓసారి ఇలాగే పెళ్లికి వెడితే అక్కడ కొందరు పిల్లలు పళ్ళెల్లో అన్ని వడ్డించుకుని సగం సగం తిని పడేస్తుంటే వారిని దగ్గరికి పిలిచి, దేశంలో ఆహార కొరత, అధిక జనాభా, వర్షాభావం వల్ల పండన పంటలు, అన్నార్థుల బాధలు వాళ్లకు విపులీకరిస్తుంటే ఆ మాటలు చెవినబడిన బంతి భోజనంలో కూర్చున్న వాళ్ళు కూడా మారు వడ్డన అడగడానికి కూడా మొహమాట పడసాగారు. అందుకే రాజేశ్వరి అడ్డుపడి, మీరు వెళ్ళిరండి, పిల్లలకు పరీక్షలు ఉన్నాయి, కోడలు ఒక్కతే పనులు చేసుకోలేదు, అందరం వెళితే ఇబ్బంది పడతాం, పిల్లలకు పరీక్షల సమయంలో బయట తిండి పడదు అని ముందుగానే వారించింది. నిజమే, తను చెప్పినవి బాగానే గుర్తుపెట్టుకుంటోంది అని భార్య వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు రామచంద్రం. అమ్మయ్యా, ఒక్కరోజు గడిచింది అనుకున్నాడు రామచంద్రం. ఆ ఒక్కరోజే కాదు, అలా ప్రతిరోజుని ఎలా గడపాలో, అది ఉపయోగకరంగా ఎలా గడపాలో ప్రణాళికలు వేసుకుంటున్న భర్తను చూస్తుంటే రాజేశ్వరికి ఇన్నేళ్లలోనూ మారని అతడి వైఖరిలో సుశిక్షితుడైన సైనికుడే గుర్తొస్తున్నాడు. అయితే పిల్లల్లో, యువతరంలో, కడకు కొందరు పెద్దల్లో కూడా ఆ క్రమశిక్షణ తీసుకొచ్చే దిశగా ఎందుకు తన భర్తలా ప్రవర్తించగలరు, ఎందరు తన భర్తలా ప్రవర్తించగలరు అనే సందేహం ఆమెను తొలుస్తూనే ఉంటుంది. తన సమయానికి విలువనిచ్చే రామచంద్రం రోజువారీ జీవిత ప్రయాణం అప్రతిహితంగా కొనసాగుతూనే ఉంది. పెళ్లిళ్లలో రామచంద్రం కనపడగానే కాస్త ఉలిక్కిపడే మాట వాస్తవమే గాని ఆహారం వృధా చేయకూడదనే మాట ప్రతి మెతుకు సూక్ష్మ రూపంలో అందరిని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎవరైనా అతి వేగంగా బండి నడిపినా బండికి ఎదురెళ్ళి ఆపమనే రకం చంద్రం రామచంద్రం. ప్రమాదాలకు ఎదురెళ్ళకండి, మీకెందుకు అనవసరపు గోళ, వాళ్లే చూసుకుంటారుగా అని రాజేశ్వరి చెప్తున్నా గాని ఆమె మాటల మధ్యలోనే ఖండించేవాడు. ప్రతి మనిషి తమకెందుకనే ధోరణిలో ఉంటే నీతికి అవినీతికి మధ్య ఉన్న తేడాని ఈ తరం పిల్లలకి, యువతరానికి ఎవరు వివరిస్తారు? మంచి చెడుల మధ్య తేడా తెలియని బాల్యానికి ఎలా మెలగాలో ఎవరు నేర్పిస్తారు? ఇంకా ప్రశ్నలు పేర్చేవాడే, కానీ పిల్లలకి వచ్చే టైం అయిందని రాజేశ్వరి గుర్తు చేయడంతో మరిక ఆలస్యం చేయకుండా మనవడు మనవరాల కోసం బండిని పరుగులు తీయించాడు. వేగం వద్దు అంటున్న భార్యని, నా పాటలు నాకే చెప్తున్నావే అంటూ నవ్వి, అలాగే మేడం అన్నాడు. కొడుకు కోడలు మరో గంటలో వస్తారు కదా, వాళ్ళకు ఫోన్ చేసి కూరగాయలు తెమ్మంటే సరి అనుకుని ఫోన్ అందుకుంది. వాళ్ళు తెచ్చిన కూరగాయలు ఫ్రిడ్జ్లో చక్కగా అమర్చింది రాజేశ్వరి, లేకపోతే మరో పాఠం ఉండనే ఉంటుంది. వీళ్ళకంటే ముందే రావాల్సిన పిల్లలు రామచంద్రం ఇంకా రాలేదు, ఎందుకనో అనుకుంటుండగా అంతలోనే ఆ పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు రామచంద్రం. ఏమైంది, ఆటోలో త్వరగా వచ్చేసేవారు కదా తాతయ్య, ఏమైనా సందేహపడుతూ ఆగింది. ఎక్కడ ఏ పాఠం మొదలెట్టాడోనని శంకతో. పిల్లలిద్దరూ తాతయ్య వంక చూశారు చెప్పచ్చా అన్నట్టుగా. చెప్పండ్రా, నేనేమైనా తప్పు చేశానా? నానమ్మ, తాతయ్య మా టీచర్కి పాఠం చెప్పారు. అనుకున్నా మీరు అక్కడ ఇలాంటి కనకార్యం ఏదో చేసే వస్తారని. ఇంతకీ ఏం పాఠం, ఇంగ్లీషా తెలుగా? కాదండి, బ్రతుకు పాఠం అంటూ ఆ సమయంలో టీచరు తమ ఇంటికి రావడం చూసిన పిల్లలు బుద్ధిగా లేచి నిలబడ్డారు. కూర్చోండి, మీ ఇంట్లోకే కదా, మీ ఇంట్లోనే కదా ఉన్నారు అంటూనే, సరే మీ తాతయ్య చెప్పినట్టే వినండి, లేకపోతే నాకు మళ్ళీ పాఠం తప్పదు అని నవ్వింది టీచర్. బడి వదిలినప్పుడు పిల్లల్ని ఇంటికి చేరాలని ఆతృత ఉంటుంది. ఆ సమయంలో ఏమరపాటుగా ఉంటే జరిగే ప్రమాదాలు, పిల్లలు రాయటంలో తప్పులు, చదవటంలోని పొరపాట్లు, ఆటపాటల్లో పడి ఇచ్చిన టిఫిన్ తినకుండా బాక్సును తిరిగి భద్రంగా ఇంటికి తెస్తున్న వైనాన్ని వివరిస్తుంటే, వారానికి ఒకసారి మా బడికి వచ్చి మీ అనుభవ పాఠాలని మాకు మా విద్యార్థులకి చెప్పగలరేమో అని అడగడానికి వచ్చాను అంటున్న టీచర్ను ఆసక్తిగా గమనిస్తోంది రాజేశ్వరి.
మీరే టీచర్లు, నేను మీకేం చెప్పగలను అంటూ నవ్వాడు రామచంద్రం. కాదు సార్, మీ అనుభవాలు పిల్లలకే కాదు పెద్దల జీవితాలకి మార్గదర్శనం కావాలి. పుస్తక పఠనం మేధను వికసింపజేస్తుంది, బ్రతుకు పాఠం జీవితాన్నే వికసింపజేస్తుంది. మీరు పదవి విరమణ చేసిన రోజున మిమ్మల్ని చూసి ఇదివరకు భయపడ్డవారే అయ్యో మంచి చెడు చెప్పే గురువు దూరం అవుతున్నారే అని బాధపడ్డారని మీ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్లే నాకు చెప్పారు. మీ పదవీ విరమణ కాలాన్ని మాకు పాఠాలు నేర్పేందుకు వినియోగిస్తే ముందు ముందు ఈ నేపథ్యంలో పాఠశాల సిలబస్లో జీవిత పాఠాలు కూడా చేరతాయి. పదే పదే చెప్తున్నారనే విసుగు నేర్చుకునే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఎందుకు చెప్తున్నారనే ఆలోచన రాను రాను వినేవాళ్ళకి మృగ్యమైపోతోంది. ఏం చేయాలన్న ఆలోచనతో ఉన్న రామచంద్రంతో కాదనకండి సార్ అంటున్న టీచర్ను సంబరంగా చూశారు పిల్లలు. ఇంట్లో తాతయ్య చెప్తుంటే విసుక్కుంటాం, కానీ పెద్దల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయేమో. టీచర్ మాటలు వింటున్న పిల్లలే కాదు పెద్దలు ఆలోచనలో పడ్డారు. పదవి విరమణతో దొరికిన సమయాన్ని అలా సద్వినియోగం చేసే అవకాశం వచ్చినందుకు మరిన్ని జ్ఞాపకాలను అనుభవాలను పాఠాలుగా మలిచే దిశగా రామచంద్రం మనసులో ప్రణాళిక మొదలవుతోంది. జీవితానుభవాలను మించిన బ్రతుకు పాఠం ఇంకే ఉంటుందండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.